జబర్దస్త్ లో చాలా ఎపిసోడ్స్ లో చూసాము అంటే ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ లు కొట్టుకున్నట్టు లేకపోతే ఆర్టిస్ట్ యాంకర్ తిట్టుకుంటున్నట్టు ఇవన్నీ నిజంగా నేచురల్ గా అక్కడ జరుగుతాయా బిహైండ్ స్క్రీన్ అండ్ ఆన్ ద స్క్రీన్ తాను నిజంగా జరిగినే కదా శకలక శంకర్ దాంట్లో చేసినప్పుడు అప్పారావు బాబాయిని నిజంగా శకలక శంకర్ కొట్టేసాడు నిజంగా కళ్ళు తిరిగి పడిపోతారు అదేందంటే అసలు స్టఫ్ లేనప్పుడు ఇవన్నీ వాడుకుంటారు జబర్దస్త్ లోకి ఎంట్రీ ఈజీగా జరుగుతుందా లేకపోతే బ్యాక్ గ్రౌండ్ ఏమైనా ఉండాలా తెలిసిన వాళ్ళ రికమెండేషన్ ఉండాలా వేరే ఆర్టిస్ట్ కి అసలు ఛాన్స్ ఏ లేదు అసలు ఓకే ఇప్పుడు ఒక గ్రూప్ క్రియేట్ అయ్యాక టీమ్ సభ్యుడు ఇంకో టీమ్ లీడర్ తో చేయటం చూస్తున్నాం ఎవరి టీమ్ లో వాళ్ళు ఎవరి టీమ్ లో వాళ్ళు పర్ఫెక్ట్ గా ఫిక్స్ అయిపోయారు దిస్ ఇస్ ఫ్యాక్ట్ అంటే నేను కెమెరా ముందు చెప్తున్నాను వాట్ ఇస్ హ్యాపెనింగ్ దేర్ నేను చెప్తున్నాను అంతే అక్కడ ఒక రహస్యాన్ని మీరు మాకు చెప్పాలి మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు ఊరికే బాగుంటారా నువ్వు లేడీ గేటప్ లో మంచిగా ముద్దుగా కనిపిస్తావు అని కొందరంటే ఊరికే గవ్వే యాడెక్కేసి అలా ఇట్లా అంటుంటారు